Renduela Pantundi, Sarvatrika Nikalka Sambandinchi, notification, Nikala notification, Kendra Nikala Sangam, schedule Prakatinchindi, Padihedo, Manam Prasadamana, the Padaharo Lok Sabha, Padihedo Lok Sabha Sambandinchi, Nikal Nirvahinchadaniki, in April Padakondunchi, May Pantundi Varaku, Motam Yed the Shello, Nikal Nirvahinchadaniki, Nikal Commission, schedule Prakatinchindi, Nikala Pradana Dikari, Sunil Arora, Election Commissioner Ashok Lavasa, Sushil Chandrato Kalsi, E. Nikala Commission, Vigyan Bounlo, Prakatinchad and Zergindi, Renduela, Pantundi, Sarvatrika, Nikalato Patu, Andhra Pradesh, Arunachal Pradesh, Odisha, Sikkim, Rashtral Assembly, Nikala Kuk Sambandinchina, Nikala Schedule Lukuda, Prakatincharu, Takshaname, Nikala Pravartana, Niemavali, Amalu Kochinatlu Valu, Prakatinchad and Zergindi. Jammu Kashmir, Dinto Patu, Jammu Kashmir Assembly Sambandinchikuda, Enikal Nirvahin Chalsina Undi, Kani, Akaduna, Prasuta, Paristutalan Bati, Indikantakada, Governor Pariparana Zarutundi, Gata, last Renduela, Padinvi June Ninchi, Aita Akaduna Badrata Karana Laritia, Danik Sambandinchi, Enikalanu, Ipade Nirvahin Chadaniki, Kakunda, Dan Sambanjoka Trisabia Committee in Airport Chase in the Enikal Commission. Retired IAS, IPS Adhikarulato Kodina, Trisabhya Committee, Vallu, Paristhitulanu Gamaninchi, Parishilinchi, Tarvata Daniki Sambandhinchina Report Ichaka, Daniki Sambandhinchina Schedule Prakatinche, Avakasham Undi. Aithe, Modati Vidata, Election Notification, March 18na. వెలువడుతుంది నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ మార్చి 25 నామినేషన్ల పరిశీలన మార్చి 26 ఉపసంహరణ గడువు మార్చి 28 పోలింగ్ ఏప్రిల్ 11th ఏప్రిల్ 11 మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 11న జరుగుతుంది మొత్తం కాన్స్టిట్యూన్సీలు 91 కాన్స్టిట్యూన్సీలు 20 రాష్ట్రాలకు 20 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన 91 లోక్‌సభ నియోజక వర్గాలకు ఏప్రిల్ 11న దీంట్లో AP Andhra Pradesh లో ఉన్నటువంటి 25 లోక్‌సభ నియోజక వర్గాలతో పాటు 175 శాసనసభ నియోజక వర్గాలు తెలంగాణకు సంబంధించిన 17 లోక్‌సభ నియోజక వర్గాలకు తొలి దశ ఏప్రిల్ 11న జరుగుతుంది రెండో విడతకు సంబంధించిన నోటిఫికేషన్ మార్చ్ 19న వస్తుంది నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ మార్చ్ 26 నామినేషన్ల పరిశీలన మార్చ్ 27 ఉపసంహరణ గడువు మార్చ్ 29 పోలింగ్ ఏప్రిల్ 18 జరుగుతుంది అయితే ఈ దశలో రెండో దశలో 13 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి 97 నియోజక వర్గాలకు రెండో దశలో జరుగుతుంది మూడో విడత నోటిఫికేషన్ మార్చి 28న వస్తుంది నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ ఏప్రిల్ 4 నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 5 ఉపసంహరణ గడువు ఏప్రిల్ 8 పోలింగ్ మూడో దశకు సంబంధించిన పోలింగ్ ఏప్రిల్ 23న మొత్తం 115 అంటే ఇదే పెద్ద సంఖ్యలో జరుగుతుంది మూడో దశలో 115 నియోజక వర్గాలకు 14 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది తర్వాత నాలుగో విడతలో ఏప్రిల్ 2న నోటిఫికేషన్ వస్తుంది నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ ఏప్రిల్ 9th నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 10వ తారీఖు 10th ఉపసంహరణ గడువు ఏప్రిల్ 12 పోలింగ్ తేదీ ఏప్రిల్ 29 ఈ మూడో విడత లో మొత్తం 71 నియోజక వర్గాలు 9 రాష్ట్రాలకు సంబంధించి 9 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన 71 నియోజకవర్గాలకు ఈ పోలింగ్ జరుగుతుంది ఏప్రిల్ 29న తర్వాత నోటిఫికేషన్ 5వ విడత నోటిఫికేషన్ ఏప్రిల్ 10న అప్పటికి 5 నామినేషన్ల దాఖలు ఆఖరి తేదీ ఏప్రిల్ 18th నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 20 ఉపసంహరణ గడువు ఏప్రిల్ 22 పోలింగ్ మే 6 ఈ 5వ విడత నోటిఫికేషన్ ఏప్రిల్ 11th వచ్చే నాటికి ఏప్రిల్ 11th నెక్స్ట్ డేనే తొలి విడత ఎలక్షన్లు ప్రారంభమవుతాయి ఈ 5వ విడతలో మొత్తం 7 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన 51 నియోజకవర్గాల్లో మే 6వ తారీఖున 5వ విడత ఎలక్షన్స్ జరుగుతాయి 6వ విడత నోటిఫికేషన్ సంబంధించి ఏప్రిల్ 16th నోటిఫికేషన్ వస్తుంది నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ ఏప్రిల్ 23 నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 24 ఉపసంహరణ గడువు ఏప్రిల్ 26 పోలింగ్ మే 12న జరుగుతుంది ఈ 6వ విడతలో మొత్తం 7 కేంద్రపాలిత ప్రాంత 7 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన 59 నియోజకవర్గాలలో ఈ 6వ విడత ఎలక్షన్లు మే 12వ తారీఖు జరుగుతాయి తర్వాత 7వ విడత చివరి విడత దీంట్లో ఏప్రిల్ 22వ తారీఖున నోటిఫికేషన్ వెలువడుతుంది నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ ఏప్రిల్ 29 నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 30 ఉపసంహరణ గడువు మే 2 పోలింగ్
May 19th. ఇదే చివరి విడత, చివరి ఎలక్షన్. May 19th చివరి విడత ఎలక్షన్లు జరుగుతాయి. ఈ విడతలో, ఏడో విడతలో మొత్తం 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన 59 నియోజకవర్గాల్లో ఈ పోలింగ్ జరుగుతుంది. దీంతో మొత్తం దేశవ్యాప్తంగా 543 నియోజకవర్గాలకు సంబంధించిన ఎలక్షన్లు 11 మొదలై 19 ముగుస్తాయి. తర్వాత ఎన్నికల ఫలితాలు 23 వెలువడతాయి. ప్రస్తుత లోక్సభ గడువు జూన్ 3 ముగుస్తుంది. ఆలోపు ఫలితాలు కూడా వెలువడతాయి, 23 వెలువడతాయి. కాబట్టి నిర్ణీత సమయం కాల వ్యవధిలోనే మనకు ఫలితాలు కూడా వచ్చేస్తాయి. ఈసారి ఎన్నికలు దేశవ్యాప్తంగా మొత్తం గత ఎన్నికల్లో 9.5 లక్షల ఇంచుమించుగా ఏర్పాటు చేశారు. ఈసారి అంతకు మించి 10 లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 90 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఒక్క ఢిల్లీలోనే 7 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నటువంటి ఢిల్లీలో సుమారు 1.36 కోట్ల మంది ఒక్క ఢిల్లీలోనే ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఒకే నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి ఈ అభ్యర్థులకు సేమ్ నేమ్ అంటే పేరు విషయంలో కొంత గందరగోళం, అయోమయ పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈసారి అభ్యర్థులు వాళ్ళతో పాటు వారు పోటీ చేసే పార్టీ గుర్తుతో పాటు వాళ్ళకు సంబంధించినటువంటి ఫోటోను కూడా ఈసారి ఎలక్షన్ కమిషన్ వీవీప్యాట్లలో కానీ పోస్టల్ బ్యాలెట్స్లో కానీ ప్లస్ వీవీప్యాట్లో కానీ ఆ అభ్యర్థికి సంబంధించిన ఫోటోను, పార్టీ గుర్తును, పేరును ఈ మూడు ఎక్కడ ఎవరికి కన్ఫ్యూజన్ ఉండకుండా అందరికీ అర్థమయ్యేలాగా ఈసారి అరేంజ్ చేసింది ఆ ఎన్నికల సంఘం. అయితే దాంతోపాటు ఈ ఎలక్షన్లు అభ్యర్థులు పోటీ చేసే వారి నామినేషన్ పత్రాలు, దీనికోసం నామినేషన్ పత్రాలు సమర్పించే సమయంలోనే వారి పాస్పోర్ట్ సైజ్ ఫోటోను రిటర్నింగ్ అధికారికి ఖచ్చితంగా సమర్పించాల్సిన అవసరం ఉంది. అదేకాకుండా మొట్టమొదటిసారి 2009లో మొట్టమొదటిసారిగా ఎలక్షన్ కమిషన్ ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాను ప్రకటించడం మొదలుపెట్టింది. అయితే అది దేశవ్యాప్తంగా కాకుండా జమ్మూ కాశ్మీర్, అస్సాం, నాగాలాండ్లో ఇది అప్పట్లో అమలు కాలేదు. అయితే ఈసారి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు ఫోటోలతో కూడినటువంటి ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఈసారి తీసుకొస్తామని ప్రకటించింది. తర్వాత సామాజిక మాధ్యమాలకు సంబంధించి ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, గూగుల్ కానీ, యూట్యూబ్ కానీ ఇలాంటి ఏ మాధ్యమైన సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇవ్వాలంటే ఒక మీడియా పర్యవేక్షక కమిటీ ధృవీకరించి వాళ్ళు అప్రూవ్ చేశాకనే ఈసారి ఎలక్షన్ కమిషన్ ధృవీకరించాల్సి ఉంటుంది వాళ్ళు దానికి సంబంధించిన ప్రకటనలు ఇవ్వాలంటే. తర్వాత అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలతో మామూలుగా సమర్పించే నామినేషన్ పత్రాలతో పాటు అఫిడవిట్ సమర్పిస్తుంటారు. అఫిడవిట్ దాన్ని ఫామ్ 26 అంటారు. దాంట్లో తమ సంబంధించిన నేర చరిత్రతో పాటు కుటుంబ సభ్యుల పాన్ కార్డు వివరాలు, ఆస్తులు, విదేశీ పాటు ఈసారి విదేశీ ఆస్తిపాస్తులు, అప్పులు, పాన్ కార్డులు వివరాలు ఖచ్చితంగా పొందుపరచాల్సి ఉంది. పాన్ కార్డులు ప్రకటించినట్లయితే ఖచ్చితంగా ఈసారి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. అయితే దీంతోపాటు కొత్త నిబంధన ఏంటంటే సవరించిన ఫామ్ 26ను కొంచెం సవరించారు. దాంట్లో గత 5 సంవత్సరాలకు సంబంధించిన ఐటీ రిటర్న్స్ కూడా ఈసారి ఖచ్చితంగా సమర్పించాల్సిన అవసరం ఉందని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఇక ఈ ఎలక్షన్కి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు. ఈసారి లోక్సభ షెడ్యూల్ కాస్త గతంతో పోలిస్తే కాస్త ఒక 4-5 రోజులు వెనుకగా వెలువడింది. గత 2009లో మార్చి 2న వెలువడింది, 2014లో మార్చి 5న, ఈసారి మాత్రం మార్చి 10న ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి కారణం ఏంటంటే ఎందుకంటే 2009 ఎన్నికలలో ఆ లోక్సభ గడువు May 31 వరకే ఉంది. కాబట్టి మార్చి 5న నోటిఫికేషన్ వచ్చింది. ఈసారికి సంబంధించి జూన్ 3 వరకు ఈ లోక్సభ గడువు ఉంది. కాబట్టి ఒక 3-4 రోజులు ఆలస్యంగా అంటే మార్చి 10న అందుకే ఆ 4-5 రోజుల గ్యాప్లో కొంత లేటుగా విడుదలైందని చెప్పడం జరిగింది ఎలక్షన్ కమిషనర్. తర్వాత 2009లో 5 దశల్లో జరిగాయి, 2014లో 9 దశల్లో జరిగాయి, ఇప్పుడు 2000
తొమ్మిదిలో 7 దశలకు కుదించడం జరిగింది. అదేవిధంగా 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీ లోక్సభలకు తొలి 2 దశల్లోనే జరిగాయి. తర్వాత 2014లో 7-8 దశల్లో జరిగాయి. కానీ ఇప్పుడు ఈసారి తొలి విడతలోనే జరుగుతున్నాయి. ప్లస్ ఇంకొకటి, ఈసారి ఉన్న ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 2014 ఎన్నికలు రాష్ట్ర విభజన జరగకముందే, అంటే ఆ విభజన తేదీ జూన్ 2 కంటే ముందు జరిగితే సాంకేతికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే తెలంగాణ ఎన్నికలు కూడా వెలువడేటట్లు వెలువడ్డాయి ఆ రాష్ట్రం పేరు మీదుగానే. కానీ ఈసారి 2019 ఎన్నికలు ఏ రాష్ట్రానికే ఆ రాష్ట్రం సపరేట్గా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాటికి సపరేట్గా వేరువేరుగా రెండు రాష్ట్రాల వేరువేరుగా పోలింగ్ జరుగుతోబోతుంది. తర్వాత గతంలో ఫలితాలు వెలువడ్డప్పుడు అంటే 2014లో కేవలం అంటే 32 రోజుల వ్యవధిలోనే 9 దశల ఎలక్షన్లు నిర్వహించారు 2014 ఎన్నికలు. కానీ ఈసారి 42 రోజుల వ్యవధి, ఏప్రిల్ 11 నుంచి మే 23, సుమారు 43 రోజుల పాటు ఫలితాల కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈసారి సార్వత్రిక ఎన్నికలతో పాటు ఈసారి 12 రాష్ట్రాల్లోని 34 అసెంబ్లీ స్థానాలకు ఈసారి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ఒక 18 స్థానాలు ఒక తమిళనాడులోనే ఉన్నాయి. అదేవిధంగా ఈసారి ఈ ఎలక్షన్కి సంబంధించి ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఏ నియోజకవర్గానికి సంబంధించైనా ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు దశల వారీగా ఒక స్టేట్లో డివైడ్ చేయబడి జరుగుతాయి. అది 4 దశలు కానివ్వండి, 5 దశలు కానివ్వండి, 1, 2, 3, 4 ఏదైనా 7 దశలు, ఎన్ని దశల్లో ఉంటే అన్ని దశల్లో జరుగుతుంటాయి అక్కడ ఉన్న భద్రతా కారణాల రీత్యా, అవసరాల రీత్యా. కానీ ఈసారి జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ అది లోక్సభ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈసారి అంటే అది దక్షిణ కాశ్మీర్ లోయలో ఉంటుంది. అక్కడ ఉగ్రవాద కదలికలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా అక్కడ కొంచెం కాంప్లెక్సిటీ ఉన్న సున్నితమైన ప్రాంతం కాబట్టి ఈసారి ఒకటే లోక్సభ నియోజకవర్గ పరిధిలో 3 దశల్లో జరుగుతుంది. ఇది మొట్టమొదటిసారి ఈ ప్రయోగం అనేది మొట్టమొదటిసారి జరుగుతుంది. అనంతనాగ్ జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి. తర్వాత జమ్మూ కాశ్మీర్లో మొత్తం 6 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 5 దశల్లో పోలింగ్ జరుగుతుంది. జార్ఖండ్లో 14 సీట్లు ఉన్నాయి, 4 దశల్లో జరుగుతుంది. ఒడిశాలో 21 సీట్లు ఉన్నాయి, 4 దశల్లో జరుగుతుంది. మహారాష్ట్రలో 48 సీట్లు ఉన్నాయి, 4 దశల్లో జరుగుతుంది. అస్సాంలో 14 సీట్లు ఉన్నాయి, 3 దశల్లో జరుగుతుంది. ఛత్తీస్గఢ్లో 11 సీట్లు ఉన్నాయి, 3 దశల్లో జరుగుతుంది. రాజస్థాన్లో 25 సీట్లు ఉన్నాయి, 2 దశల్లో జరుగుతుంది. కర్ణాటకలో 28 సీట్లు ఉన్నాయి, 2 దశల్లో జరుగుతుంది. త్రిపురలో 2 సీట్లు ఉన్నాయి, 2 దశల్లో జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ 80 సీట్లు ఉన్నాయి, 7 దశల్లో జరుగుతుంది. బీహార్ 40 సీట్లు ఉన్నాయి, 7 దశల్లో జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో 42 సీట్లు ఉన్నాయి, 7 దశలు జరుగుతున్నాయి. సరే, ఇవన్నీ మొత్తం ఇలా మొత్తం 7 దశల్లో జరగబోతున్నాయి. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు మన రిజల్ట్స్ మే 23 వెలువడతాయి. ఆ రోజు అందరూ ఉత్కంఠత, ఏ 17వ లోక్సభకు ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందో మనకు ఆ రోజు తెలుస్తుంది. ఇది ఎన్నికల విశ్లేషణ.